మేము వార్తలు తీసుకొని రానే వచ్చేసినాం మరి ఆలస్యం చేయకుండా ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం పవన్ కు అబద్ధాల ఫేస్ ప్యాక్ బాబుకు ఒళ్ళంతా మేకప్ కర్నూలు మీద కపట ప్రేమ అభివృద్ధి అని ఎందుకు బాబు ఈ డ్రామా సామాన్యులు దెబ్బకు తుర్రుమన్నారు పచ్చపాటోళ్ళు ఏం వినబడట్లే విన్నా విన్నా అంత విన్నగాని వెనా ముందు తెచ్చేదానిక ఇంటికాంచి

ಅವರ ಅಬ್ಬಯ ಅಹ ಜಂಕಲ್ ಜಾರು ಮಿಟಾಯಾ. అనుకుంటే మన ముందుకు వస్తున్నాడు మన స్పెషల్ పొలిటికల్ సింగర్ రాజ్ బాబు వెల్కమ్ నే పోటీ చేస్తా చూడు నేపోటీ చేస్తా చూడు మీరు ఓటు వేయకుంట నేను తప్పుకుంట చూడు కాదంట్రా మొగ్గల జంకల ఇదే చివరి అవుతుంది ఇదే చివరి నేను ఊరికి వస్తా చూడు ఊరికి వస్తా చూడు నా మీరు రాకుంటే వెళ్ళిపోతా చూడు జంకల కడి జారు మిఠాయా జంకల కడి జారు మిఠాయాడర్ మొగ్గల కలింగ జారు జారుమిఠాం ఇదే చివరి ఎన్నికవుతుంది నేను స్పీచ్ ఇస్తా చూడో మిమ్మల్ని నమ్మిస్తా చూడో మీరు నమ్మకుంటే నాకు నేను మోసుకుంటా చూడో జంకల కడి జారు మిఠాయా జంకల జారు మిఠాయం నేలిడర్ ను కాదంట్రా మొగ్గల కాలింగో మొగ్గల కాలింగో జంకల కడిజార మిఠాయం బీటు మార్చండ్రే నేనొస్తానని మీరు అబ్బయ కోడిగొడ్లు చేత పడుతురి కోడిగొడ్లు చేత పడితే ఓ నాయనా ఓ నాయనా నేను రానని తెలిస్తే ఓరబ్బయ్య తేనుమారు డాన్సులు వేస్తరి ఓ రబ్బయ్యా ఓ రబ్బయ్యా ఓ నాయనా ఏందయ్యా రాజు బాబు ఇవ్వలేందా జంక జారు మిఠాయి అంటే మస్తు తియ్యగా హుషారుకున్నారు ఏంటి మ్యాటర్ మ్యాటరే ఉంది నిన్ననే చెప్పాను కదా ఏవే నాకు చివరి లక్ష్యంలో అని ఇక తర్వాత నేను ఇంట్లోనే ఉండి ఈ పాటలే కదా పాడుకోవాల్సింది అందుకే ప్రాక్టీస్ చేస్తా ఉన్నాను సూపర్ సార్ మీరు ఇన్నాళ్ళకు ఒక మంచి డెసిషన్ తీసుకున్నారు అయినా అది ఒక సలహా సారు అబ్బాయ ఓ నాయనా చెప్పి అంటే ఎలాగో ఓడిపోతారు కాబట్టి పోటీ చేయకుండా ఉంటే కనీసం మర్యాదన తగ్గుతుందో ఒకసారి మిఠాయ మీరు గెలవరని తెలిసే జనము సంతోష పడితిరి ఎంతగానో సంతోష పడితిరి ఓరబ్బయ ఆహా ఒరి నాయనా సంతోషపడబడితే లేకుంటే మరి ఓడిపోతున్నా అని ఫిక్స్ అయినాక సర్వే చేయించుకుంటా కూడా అదే తెలియక ఇట్లా నేను ఆటకాలు ఆడతారు జనాలకు తెలియదు అనుకుంటున్నావా అయినా మధ్యలోకి చంద్రబాబును ఎందుకు లాగినావు ఆయన చూస్తే నేను నేర్చుకుంది ఎందుకంటే ఆయన కూడా ఇవే నాకు చివరి లక్షలని చెప్పాడు అందుకే ఆయన వాడేసా ఎందుకంటే ఇద్దరి ప్లాన్ కూడా సేమ్ ఉంది ఆ బాబు అట్లా ఈ బాబు ఇట్లా ఇద్దరివి నాటకాలే పోన్రీ అయినా మీ గురించి జనాలకు తెలియదు అనుకుంటున్నారా ఇట్లా చేస్తే ఎంతో పాపం అంటారు అనుకుంటున్నారు కానీ మీరు చేసిన పాపాలకు ఇదే లాస్ట్ ఎలక్షన్ పక్క రాసి పెట్టుకోరు అమ్మో బాబుగారు అంటే బాబుగారేనోయ్ మోసం దాగా కుట్రలనే మన బాబుగారు పిఎస్సీ చేయలేదండి మామ ఎన్టీఆర్ దగ్గర వెన్నుపోటు పార్టీని నమ్మిన లీడర్లను నిండా ముంచుడు తిమ్మిని బమ్మి చేసుడే ఇన్నాం కదండి ఇంక ఇప్పుడు సారు కొత్త రకం డ్రామా అందుకున్నాడండి ఒక్కసారి నుండి కర్నూలు పోయి కర్నూలు ప్రజల ముంగట ఏసోంటి కన్నింగ్ మాటలు మాట్లాడుతున్నాడు మళ్ళీ నేను ఈ కర్నూలుకి ప్రత్యేకమైన ప్రణాళిక తయారు చేసి రాష్ట్రంలో అన్ని జిల్లాల ఏంటండి బాబు బాబుగారు ఎక్కడికి పోయి ఎక్కడుండి ఏం మాట్లాడుతున్నారో కొంచమన్నా అర్థమైతుందా ఆహా కొంచమన్నా అర్థమైతున్నదా అంటున్నా కర్నూలు జిల్లాకు నంగనాచి మాటలు మాట్లాడతారు ఇక్కడెందుకు రాజధానియా అంటే అమరావతి రాజధాని బెస్ట్ అని బేకార్ ముచ్చట్లు చెప్తారు మీదికెళ్లి మీ పచ్చపాటలతోనే పనికిరాని మాటలు వలికిస్తారు అసలు రాయలసీమకు ఏమొద్దు ఏం పెట్టొద్దు నేను వెంచర్ల చేసిన అమరావతిలోనే రాజధాని కావాలని నిప్పులు పోసుకుంటారు రాయలసీమ ప్రజలను రాయలసీమ ప్రాంతాన్ని చిన్న చూపు చూస్తారు ఇప్పుడేమో వాళ్ళ దగ్గరికి పోయి న్యాయ రాజధాని ముచ్చట ఎత్తకుండా కర్నూలు అంటే ఇష్టము కర్నూలు అంటే ప్రేమ కర్నూలను డెవలప్ చేస్తాం ధూమ్ తడాక చూపెడతాం స్పీచ్లు చంచుతారు దీన్ని బట్టి ఎట్లా అర్థం చేసుకోవాలి సారు మీ మాటలు మీకే గజని లెక్క కొడతలేవా సారు అందుకే వీళ్ళంతా తెలిపింది నరం లేని నాలుక తాళం లేని తలుపు తాడు లేని బొంగరం నిలకడ లేని పవనం మాట మీద నిల్చొని చంద్రం ఇదంతా ఓకే క్యాడర్ అని చెప్పాలి ఎందుకంటే ఊసర వెళ్లి రంగులు మార్చినట్టే వీళ్ళు మాటలు మారుస్తుంటారు అట్లా ఇంజిన

ఇద్దరి ఒకరు ఫేస్ కు మేకప్ అయితే ఇంకొకరు ఒళ్ళంతా మేకప్ వేసుకున్నోళ్ళు అందుకే స్క్రిప్ట్ సేమ్ అయినా ప్రెసెంటేషన్ లా తేడా చూపించుకుంటూ ఇట్లా డైలాగ్ లు డెలివరీ ఎవరి స్టైల్లో వారు చేస్తున్నారు ఇక అసలు మ్యాటర్ కు వస్తే వైఎస్ఆర్ సిపి సంక్షేమ పథకాలు బాగాలేవు మేము అధికారంలోకి వచ్చిన వెంటనే వాటన్నిటిని కట్ చేస్తామని చెప్పి ఇప్పుడు జనాలు ఎక్కడ తిరగబడతారో అనే భయం తోటి మాట మార్చి ఇట్లా మేము అధికారంలోకి వచ్చినా ఆ పథకాలను అలానే కొనసాగిస్తామని చెప్తున్నారు ఇక బట్టి మనం అర్థం చేసుకోవాలి ఏపీ సర్కారు ప్రజలకు ఇస్తున్న సంక్షేమ పథకాలు బాగా ఉన్నాయని వీళ్ళిద్దరూ ఒప్పుకున్నట్టే కదా అందుకే వాటిని మేము కూడా ఇస్తామని చెప్తున్నారు కదా మరి ఇలాంటప్పుడు ప్రభుత్వం సరిగా పనిచేయట్లేదనే పనికి మళ్ళీ విమర్శలు ఎందుకు చేయడం నిజంగా ప్రభుత్వం పనే చేయకుండా ఉంటే పథకాలు ప్రజలకు ఎలా అందుతాయి వాటిని మేము అధికారంలోకి వచ్చినా మళ్ళీ కొనసాగిస్తామని దత్త డాడీ దత్త సన్ ఎలా అంటారు అన్నట్టు ఇక్కడ ఇంకొక విషయం కూడా మనం గమనించాలి అదేంటంటే ఈ పథకాలను మేం కూడా కొనసాగిస్తాం అని చంద్రం చెప్తుందంటే గతంలో ఆయన ఇవేమి ఇవ్వలేదనే విషయం కూడా ఒప్పుకున్నట్టే కదా ఇది వీళ్ళ మేకప్ పాలిటిక్స్ వీటిని చూసిన జనాలు ఇలా అనుకుంటున్నారు ఈ మధ్య టీడీపీ లీడర్లు బాదుడే బాదుడని అని ఒక ప్రోగ్రామ్ పెట్టుకొని గల్లీ తిరిగి ఏదో చేసినట్టు బిల్లు అప్పిస్తున్నారు కదా కానీ వాళ్ళ పప్పులే ఉడుకుతలేవు ఇక్కడ కాడ కక్ష కట్టుకొని ప్రభుత్వం మీద నిందలు వేయాలని చూస్తే సామాన్య జనం ఎట్లా షాక్ ఇచ్చి వెనక్కి పంపించారో చూడు సెంట్రల్ గవర్నమెంట్ కదా మేడం నూనె కానీ కూరగాయలు కానీ పెట్రోల్ కానీ అన్ని సెంట్రల్ గవర్నమెంట్ పెంచుతుంది అది అన్ని స్టేట్ లోనే కదా మన స్టేట్ లో కాదు కదా మంచి ప్రశ్న చాలా మంచి ప్రశ్న అన్న మా తల్లి పెట్రోల్ డీజిల్ కూరగాయల రేట్లు ఎవరు పెంచుతారో ఎవరి ఉంటాయో మీకు తెలియదా ఇదేం తెలియకనే టీడీపీ జెండా కప్పుకొని లీడర్ అయినవా ఉత్తగానే ఎందుకు బట్టగాల్చి మీద సర్కారు ను బదం చేయాలనుకుంటావు నిజంగా మీకు అంత ఉంటే ఇదే ప్రశ్న బీజేపీ లీడర్ల దగ్గరికి వెళ్లి కేంద్రాన్ని నిలదీసి అడగొచ్చు కదా అయినా చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు కూరగాయల కార్ నుంచి పాలు పెరుగు పెట్రోల్ మొత్తం ఫ్రీగా ఇచ్చిండా అక్క మాట్లాడే ముందు జర ఆలోచన చేయాలే అయినా ఇదంతా కాదు గాని ఈ ఒక్క ప్రశ్నకు ఆన్సర్ చెప్పక్క ఇప్పుడు మీ పక్క మీ పక్కనే యాభై మంది తిరుగుతున్నారు కదా వీళ్ళందరూ ఆధార్ కార్డులు తీసుకురండి ఎంత లబ్ధి పొందారు గవర్నమెంట్లో నేను చెబుతాను అమ్మఒడి కానీ విద్యా దీవెని కానీ వసతి దీవెని కానీ తం ఒక్క నిమిషం ఇంకెందుకు ఉంటది ఇంకేమన్నా అడిగితే ఈ ఆధార్ కార్డు కూడా అడిగి ఈమెకు వచ్చే సంక్షేమ పథకాలు కూడా బయట పడి అందరికి తెలిసిపోతాయని సప్పుడు వేయకుండా జారుకున్నది అయినా బాధుడే బాధుడు అని తిరిగే కొందరు బాధ్యత లేని టీడీపీ నేతలారా ఏంది చెప్పి ఇది మీ అధ్యక్షునికి ఇరవై మూడు సీట్లు వచ్చినాయని ఆయన బాధను మీరు పంచుకోవాలని సర్కారు మీద అబండాలు వేయాలని చూస్తే మొత్తానికి ఎసరొచ్చి ఆయన మీ పచ్చ పార్టీ పసిఫిక్ మహాసముద్రంలో కలుస్తుంది ఇంతకీ ముచ్చట ఎక్కడ జరిగిందో చెప్పనే లేదు కదా గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం పెరికలపూడి కానీ యాక్క మళ్ళొకసారి బాదుడే బాదుడ అనే కార్యక్రమం కార్యక్రమంంటే మస్తు బాదా ఉన్నది పోన్రీ అట్లా బాదింద్ర మరి వీళ్ళు మా ఆల్టర్నేట్ డేస్ యాక్టర్ గారు ఎక్కడున్నారో కదా పోతులే పులేతీసే ఆకాశమే నువ్వు ఇట్లానే వాడితే ఆఫీస్ గేట్ తీస్తారు బయటకు బైక్ గెంట తందుకు వంద చాల అమ్మా వంద చాల

నీ గురించి అనుకుంటున్నా నువ్వు చాలా మంచిదానివని విన్నా విన్నా అంతా వెన్నెనా ముందు తెచ్చేదానిగా ఇంటికాంచి వెన్నైంది వార్త ఏం తెచ్చినావు చెప్పు

నేను గునుగుతున్నానా అర్థమైంది నీ చెవులు షెట్టెక్కినాయి గాని చేపలా చేపలా చేపలు కాదు తల్లి చెవులు ఫ్రై అయితే మస్తుంటది రేపు తీసుకోండి పాపం కదా మరి హాస్పిటల్ మోపైన వాని నువ్వు నాకు కాదు నీకు శివుడు అంటున్నా ఎడ్డి పిల్ల ఊ అంటే ఆ శివుల్లో ఇయర్ ఫోన్స్ పెట్టుకొని పాటలు వినుడు వీడియోలు చూసుడు ఫోన్ మాట్లాడి చేస్తుంటది అందుకే శివులు దొబ్బినట్టున్నా ఇప్పుడు ఒక్క నిమిషం మళ్ళా చెప్పేమన్నావా వాము కన్ఫామ్ గా నీకు చెవుడు వచ్చింది ఈ మొక్కనే కాదు ఇట్లా ఇయర్ ఫోన్స్ ఇయర్ బడ్స్ వాడటం ప్రపంచంలో నలభై మూడు కోట్ల మంది యూత్ కు చెవుడు వచ్చిందట బిఎంజే గ్లోబల్ హెడ్ జర్నల్ లో వచ్చిందట ఈ ముచ్చట తెలుసా ఓ

పబ్లిక్ ఈ ఒక్క ఏడాదిలోనే ప్రపంచంలో ఉన్న పన్నెండు పదమూడు ఏళ్ళ పిల్లల ఏకంగా రెండు వందల ఎనభై కోట్ల మందికి వినికిడి సమస్య వచ్చే ప్రమాదం ఉందని చెప్తున్నారు కాబట్టి ఆ అడ్డమైన ఇయర్ ఫోన్స్ ఎయిర్ పాడ్స్ ఇట్లా వాడు తక్కువ చేయండి లేకుంటే రవ్వలెక్కన అవుతుంది పరిస్థితి జాగ్రత్త వాని ఇంతకు నీకు ఇయర్ ఫోన్స్ దేవాలన్నా వద్దా ఏం చెప్పలేదు ఇంకా ఓలేదా నువ్వు నడు నాయా అమ్మా నేను ఇయ్యా ఫ్రీగా వస్తే ఫినాయిల్ని కూడా ఫేస్ క్రీమ్ లెక్క రాసుకునే ముఖం ఇవ్వది ఫేస్బుక్ ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్ ఇట్లా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కొన్ని వీడియోలను రెగ్యులర్ గా చూపిస్తున్నాం కదా

కనీసం కన్నోళ్లకు కడుపు నిండా అన్నం పెట్టకుండా ఆశ్రమాలలో వేస్తున్న అవులగాళ్ళు ఉన్నారు అట్లాంటి వాళ్ళు ఈయనను చూసి బుద్ధి తెచ్చుకోవాలి ఏమంటారులా ప్రిస్క్రిప్షన్ మీద కంప్యూటర్ ను ఫోన్ ను పక్కకు వాడేసుడే నిద్రలేమి సమస్యకు మందని రాసిర్రు కరెక్టే కదా సగం వాటి వల్లనే రోగాలు వస్తున్నాయి మనిషికి అయితే ఈ ముచ్చట ఒకరు ట్విట్టర్ లో పెట్టి ఆనంద్ మహీంద్రాకు ట్రాక్ చేసిర్రు చిట్టి మీద పేరు కూడా ఆనంద్ అనే ఉన్నది ఇక ఆయన తయన ఊకుంటాడా సారుకు చమత్కారాలు ఎక్కువనే నాయే అందుకే ఓ సక్కదనం మా ఇంటామే ఎప్పుడో చెప్పింది నాకు ఈ ముచ్చట నిద్ర పడతలేదురా నాకు ఈ మధ్య అని అంటే ముందు ఆ కంప్యూటర్ ను ఫోన్ ను పక్కకు పడాయి అదే నిద్ర పడుతుంది చెప్పింది అట్లానే మా ఇంటామే డాక్టర్ కూడా కాదు అనుకుంటా రిప్లై ఇచ్చేసరికి భలే కౌంటర్ ఇచ్చిండ్రు సారు అనుకుంటా కామెంట్స్ పెడుతున్నారు మహీంద్ర ట్వీట్ కింద నెటిజన్లు వీడియోలో ఏమన్నా గమనించింద్రా ఆకాశంలో ఉన్న సూర్యున్ వీడియో ఇది బగబగ మండే సూర్యున్ మీద ఒక పాము సర్రున వాక్కుంటా పోయింది చూడండి మళ్ళొకసారి అరే నిజంగానే పాము సర్రున ఉరికింది కదా అని అంటే నిజానికి ఇది పాము కాదట పాము రూపంలో ఉన్న చల్లటి వాతావరణ వాయువు గొట్టమని చెప్పింది యూరోపియన్ ఎయిర్ స్పేస్ ఏజెన్సీ కానీ చూసి భక్తి గల్లో మస్తు మంది దేవుని మహిమనే ఇదంతా అని వీడియో చూసుకుంటే దండాలు పెడుతున్నారు కొందరు గాని భలే విచిత్రాలు జరుగుతుంటాయి విశ్వంలా కదా కనిపిస్తున్న ఈ అరిగిపోయిన చెప్పుల ధర ఎంతనో తెలుసా కోటి లక్షల రూపాయలు కరెక్టే యాపిల్ కంపెనీ ఓనర్ స్టీవ్ జాబ్స్ తెలుసు కదా ఆయన బతుకున్నప్పుడు వాడిన చెప్పులవి ఆయన చనిపోయింది రెండు వేల పదకొండులో గాని ఇప్పుడు వీటిని జూలియన్స్ అనే కంపెనీ వేలానికి పెడితే ఇంతింత ధరకు మరి మరివి వేసుకొని తిరుగుతారో సందుకులనే కదా వేసుకుంటే కోట్లు పెట్టికొని కాళ్ళకేసుకున్నట్టు అవుతుందాయే ఓరకు పెడితే ఇంత పెట్టుకొని దాచుకున్నట్టు అవుతుందాయే మరి ఏం చేస్తారో కొన్నోళ్ళకే తెలవాలిగా అమ్మయ్యా అన్ని వార్తలు అయిపోయినాయి మరిగా నేను పోయిరానా మళ్ళచ్చ గరం గరంలా కలుసుకుందాం టాటా